హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం గాజుల రామారంలో జరుగుతున్న చిత్తారమ్మ జాతరకు వచ్చామండి. ఇది చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే ఎవ్రీ ఇయర్ ఈ జాతర 1 వీక్ జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. ఇంకా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేసి వాళ్ళ కోరికలు నెరవేరితే కానీ లేకపోతే కోరికలు కోరుకోవడానికి వచ్చి బోనం సమర్పించుకుంటారండి. స్పెషల్గా ఇక్కడ జాతరలో 5th డే అంటే ఫ్రైడే వచ్చేసి అమ్మవారికి వడిబియ్యం అనేది వండి పెడతానండి. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నదాన కార్యక్రమాలు అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఇది ఎవ్రీ ఇయర్ జరగడం వల్ల చాలామందికి తెలుసు ఏరియాలో ఉన్న వాళ్ళకి. ఈ ఇయర్ 27th వరకు ఈ జాతర నడుస్తూ ఉందండి. అన్నీ మీకు దేవుడికి సామాన్ కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడే మీరు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి మీరు దేవుణ్ణి చూడొచ్చు. దీనికి క్యూ లైన్ కూడా ఉంటుందండి. 100 రూపీస్ స్పెషల్ టికెట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ మాత్రం చాలా హెవీగా రద్దీగా ఉంటుంది, తర్వాత కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కావాల్సిన చాలా స్టాల్స్ కూడా పెడతారు. ఐ మీన్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, పిల్లల కోసం గేమింగ్ ఏరియాస్ కొన్ని పెడతారు, జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, అలా కొన్ని గేమింగ్ ఐటమ్స్ కూడా పెడతారు. అలాగే దేవుడి కుంకుమ, కావలసిన దేవుడి వస్తువులు, గాజులు. ఇక్కడ గాజులు అనేవి చాలా ఫేమస్ అండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అందరు వచ్చేసి గాజులు తీసుకుంటారు. అమ్మవారికి పెట్టిన చీరలు కూడా ఒక్కోసారి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, వాళ్ళు అక్కడ వేలం పెడతారు అమ్మవారికి. అలాగే కళ్యాణ మండపం పక్కనే ఉంటుందండి. ఆ కళ్యాణ మండపంలో కళ్యాణం కూడా జరుగుతూ ఉంటాయి. మనకి వీడియోలో చూస్తున్నట్టుగా చాలామంది బోనాలు తీసుకొని వస్తారండి. బోనాలు మంచిగా తీసుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని ఆశీర్వాదాలు తీసుకుంటారు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని ఇక్కడ పేరండి. కోరుకున్న కోరికలు తీరుస్తుందని చాలా నమ్మకం అందరికీ. మీరు కూడా ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే 27 లోపు ఈ జాతరలో వచ్చి మీరు పాల్గొనవచ్చు. మీకు కోరిక తీరితే మీరు నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చి బోనం కూడా సమర్పించుకోవచ్చు. ఇక్కడ చాలా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయండి. టైంపాస్ అవ్వడానికి చాలా అంటే చాలా స్ట్రీట్ షాపింగ్స్. పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి కావాల్సిన ఏమంటారు ఆట బొమ్మలు కానీ, అమ్మాయిలకి అందరికీ కావాల్సిన గాజులు, కమ్మలు, అలా చాలా ఐటమ్స్ ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి, స్టీల్ షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే చాలా తక్కువ ప్రైస్లో క్రాకరీ ఐటమ్స్ కూడా ఇక్కడ స్టాల్స్ పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడానికి 27th లోపుకు వెళ్ళండి అండి. మీకు కంప్లీట్గా మీరు గుడి ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా వీడియోలో చూపిస్తున్నాము. కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి.
చూడు.